హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇంటిలోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందుగా మనకు కావాల్సింది చికెన్ లెగ్ పీసెస్ నేను ఇక్కడ టెండర్ కట్స్ నుండి ఆర్డర్ చేశాను అండి చికెన్ లెగ్ పీసెస్ చాలా మంచిగా ప్యాకేజ్ చేసి ఇచ్చారు అండి మనకి బాక్స్లో అది ఓపెన్ చేసినట్లయితే మనకి చికెన్ లెగ్ పీసెస్ కవర్లో ఉంటాయండి చాలా బాగుంది అండి మీరు కనుక వీలైతే టెన్ కట్స్ నుంచి ఆర్డర్ చేయండి చికెన్ చాలా టేస్టీగా అండ్ చాలా నీట్ ప్యాకేజింగ్తో బాగుంది చాలా ఫస్ట్ మనము ఈ చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని వాటర్తో వాష్ చేసి ఒక ప్లేట్లో పెట్టి వాటర్ అంతా పోయే వరకు డ్రై చేసేయండి ఆ చికెన్ లెగ్ పీసెస్ని డ్రై అయిన చికెన్ లెగ్ పీసెస్లో మనము కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేద్దామండి ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ చికెన్ లెగ్ పీసెస్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని ఆ చికెన్ లెగ్ పీసెస్ అన్నిటినీ కూడా మంచిగా కోట్ చేయండి పిండితో మంచిగా బాగా కోట్ చేసేసి తర్వాత ఇంకో టే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేయండి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి చికెన్ లెగ్ పీసెస్ అన్నిటిని కూడా పిండిలో బాగా ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు యాడ్ చేయండి మంచిగా కోట్ చేసేయండి తర్వాత మిగిలిన పిండిలో ఒక వన్ ఎగ్ని యాడ్ చేయండి హోల్ ఎగ్ని యూస్ చేశాను నేను ఇక్కడ మీరు కావాలంటే ఓన్లీ ఎగ్ వైట్ని కూడా యూస్ చేయొచ్చు అండి తర్వాత ఆ పిండి మిక్చర్ని ఇంకా ఈ ఎగ్ని కూడా బాగా మిక్స్ చేయాలి అండి తర్వాత మనము ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయండి అండ్ హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేయండి అదే ఎగ్ ఇంకా పిండి మిక్చర్లోకి మిక్స్ చేసి బాగా తర్వాత చికెన్ లెగ్ పీసెస్ అన్నిటినీ కూడా దానిలో బాగా మ్యారినేట్ చేయండి మిక్స్చర్ మిక్చర్ అంతా చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా యాడ్ చేయండి ఆ చికెన్ లెగ్ పీసెస్కి అన్ని చికెన్ లెగ్ పీసెస్కి కూడా అలాగే ఆ పిండి మిక్స్చర్ని మొత్తం పట్టించి ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేయండి మీరు కావాలంటే బయట మ్యారినేట్ చేయండి లేదంటే ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఇంకా మంచిగా ఉంటుందండి మ్యారినేషన్ బాగా చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టుకుంటుంది సో ఒక వన్ అవర్ వరకు మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో లేకపోతే బయట పెట్టేసి ఉంచేయండి ఒక వన్ అవర్ తర్వాత మనము చికెన్ లెగ్ పీసెస్ని బయటకు తీసేసి వాటి దానికి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసి వాటన్నిటిని బాగా మిక్స్ చేయండి చికెన్ లెగ్ పీసెస్ అన్ని అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసి బాగా హీట్ అవనివ్వండి తర్వాత ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఆ వేడి వేడి నూనెలోకి వేసి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయండి రెండు వైపులా తిప్పుతూ మంచిగా చికెన్ అంతా బాగా ఉడికే వరకు లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతుంది అండ్ లోపల చికెన్ ఉడకదండి సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ లెగ్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి అంతేనండి మనకి ఎంతో ఈజీగా ఇంట్లోనే చి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై డెఫినెట్గా ట్రై చేయండి అండ్ తర్వాత నేను ఇక్కడ కీరాతో గార్నిష్ చేశానండి మీరు కావాలంటే ఆనియన్స్ టొమాటోస్ అండ్ లెమన్స్ తో కూడా గార్నిష్ చేయొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి